Video Chustana Mitruliki Swagatam. E video lo sine wave gurinchi chudam. Sine wave ividanga untundi. Idi ilage endukuntundo ippudu chudam. Udaharanaga generator ni tisukundam. Generator lo magnetic field gundranga tirugutu untundi. Ragi tigini unchatam valla electric power generate avutundi. Nenu oka metal ring ni tisukunanu. Idi oka magnetic field anukundam. ఈ విధంగా గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. ఈ పాయింట్ నుంచి ఇది గుండ్రంగా తిరిగి మళ్ళీ అదే పాయింట్కి రావడానికి ఒక సెకండ్ టైం పట్టింది అనుకుందాం. ఇది రౌండ్గా తిరుగుతూ ఉంది. అదే స్ట్రైట్ లైన్లో ఉన్నప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వచ్చేసరికి 1 సెకండ్ పట్టింది అనుకుందాం. ఈ మెటల్ రింగ్ ఒకదిక్కడ కట్ అయి ఉంది. ఈ మెటల్ రింగ్లో ఈ పాయింట్ స్టార్ట్ అయింది అనుకుందాం. ఈ పాయింట్ నుంచి ఇది గుండ్రంగా తిరిగి ఈ పాయింట్ వరకు వచ్చేసరికి 1 సెకండ్ పట్టింది. ఇప్పుడు నేను ఈ మెటల్ రింగ్ యొక్క ఒక కొన్ని 0 పాయింట్ దగ్గర ఉంచుతున్నాను, రెండవ కొన్ని 1 సెకండ్ దగ్గరికి మూవ్ చేస్తున్నాను. ఇది పైనుంచి చూసినట్టయితే ఎలా ఉందో గమనించండి. ఇది ఒక ఫుల్ వేవ్, అంటే జనరేటర్ ఒక రౌండ్ తిరిగినప్పుడు ఒక వేవ్ ఏర్పడింది. జనరేటర్ అలాగే తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇటువంటివి చాలా ఫుల్ వేవ్స్ ఉంటాయి. అందుకే సైన్ వేవ్ ఈ విధంగా ఉంటుంది. పైవైపు పాజిటివ్ హాఫ్ సైకిల్, కింది వైపు నెగిటివ్ హాఫ్ సైకిల్ ఉన్నాయనుకుందాం. ఇప్పుడు ఈ సైన్ వేవ్ 0 నుంచే స్టార్ట్ అవుతుంది అనుకుందాం. దీని యొక్క ఫార్ములా చూద్దాం. వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు టైం, విటీ ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ. ఒకవేళ సైన్ వేవ్ పాజిటివ్ నుంచి లేదా నెగిటివ్ నుంచి స్టార్ట్ అయినట్టయితే దీని యొక్క ఫార్ములా మారిపోతుంది. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఈ సైన్ వేవ్ 0 నుంచే స్టార్ట్ అవుతుంది అనుకుందాం. ఇక్కడ విఎం అనేది యాంప్లిట్యూడ్, ఈ సైన్ వేవ్ యొక్క మ్యాక్సిమం హైట్. నెక్స్ట్ ఒమేగా గురించి చూద్దాం. ఇది యాంగులర్ ఫ్రీక్వెన్సీ. దీనికన్నా ముందుగా ఫ్రీక్వెన్సీ మరియు రేడియస్ గురించి చూద్దాం, తర్వాత యాంగులర్ ఫ్రీక్వెన్సీ గురించి చూద్దాం. ఫ్రీక్వెన్సీ యొక్క ఫార్ములా సైకిల్స్ పర్ సెకండ్, దీన్ని హెడ్జెస్లో కొలుస్తారు. ఈ సైన్ వేవ్లో ఒక ఫుల్ వేవ్ కంప్లీట్ అవడానికి 1 సెకండ్ పట్టింది అనుకుందాం. అంటే దీని యొక్క ఫ్రీక్వెన్సీ 1 సైకిల్ బై 1 సెకండ్ ఈక్వల్ టు 1 హెడ్జెస్. 1 సెకండ్లో 2 సైకిల్స్ కంప్లీట్ అయిపోయాయి అనుకుందాం. అప్పుడు 2 బై 1 ఈక్వల్ టు 2 హెడ్జెస్. మన ఇంట్లో ఉపయోగించే పవర్ యొక్క ఫ్రీక్వెన్సీ 50 హెడ్జెస్, అంటే 1 సెకండ్లో 50 సైకిల్స్ కంప్లీట్ అవుతాయి. ఇదే ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ దీని యొక్క రేడియస్ గురించి చూద్దాం. నేను ఫుల్ సైకిల్ని ఇలా రౌండ్గా తీసుకున్నాను. మధ్యలో ఉన్నటువంటి పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు దీని యొక్క రేడియస్ పైగా ఉంటుంది. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు పైగా ఉంటుంది. దీని యొక్క మొత్తం రేడియస్ 2π ఉంటుంది. ఇప్పుడు యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా గురించి చూద్దాం. దీని యొక్క ఫార్ములా రేడియస్ ఇంటూ ఫ్రీక్వెన్సీ, ఇది 2πf. నెక్స్ట్ టైం టీగా చూపిస్తాను. ఇదండి సైన్ వేవ్ గురించి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలని సందేహాలని కమెంట్ ద్వారా తెలియపరచండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.